విషయంలో కూడా మమ్మల్ని ఇబ్బంది లేకోకుండా రూపాయి సమస్య లేకోకుండా తిండికి అవకాశానికి మా కూరగాయలు కానీ అన్ని అవకాశం మాకు అందించాడంటే ఇంట్లో బయటకు రాకోకుండా 8 నెలలు మమ్మల్ని పోషించాడంటే మాకు అన్న మమ్మల్ని పుట్టి పెంచిన అన్న మాకు సమానం, మా తల్లిదండ్రులతో సమానం. మాకు ఇవాళ ఈ రోజు మాకు నిలబడటానికి మాకు కాళ్ళు ఇచ్చింది ఆయనే. ఎంతమంది వచ్చినా మాకు ఉపయోగం లేదు, మేము ఏటికి మేము ఇది చేయలేదు, మా రెక్కలమే మేము బతికాం. ఇవాళ రెక్కలు ఉన్నాయి కాదంటలే, కానీ సమస్యలు అర్థం తిరిగినాయి. ఆ సమస్యలు మమ్మల్ని ఎదుర్కొన్నాడు మా జగన్ అన్న. పథకాలు ఏమున్నాయి? అన్నీ ఉన్నాయండి, మాకు అన్ని పథకాలు అందుతున్నాయి. బ్యాంకు లోన్లు, గోకరాలు, మేము ఉండటానికి ఇల్లు. ఇవాళ ఈ రోజు మేము నిలబడటానికి ఇల్లు లేకపోతే అద్దెలు కట్టుకోలేకపోతుంటే ఈరోజు ఇల్లు ఇస్తానమ్మా నేను ఉండానని నిలబడ్డాడు, మమ్మల్ని నిలబెడుతున్నాడు. అది మేము ఈరోజు నిలబడటానికి కారణం మా అన్నయ్య కావాలి. మాకు ఆయనే ఆ అద్దె గజం కూడా ఇవ్వలేదు కాళ్ళు, ఆయన అదన్న ఇస్తున్నాడు, అదే మా సంతోషం. ఆ అద్దె గజం కూడా ఇవ్వలేదుగా, జానుడు కూడా ఇవ్వలేదుగా, మీరు నిలబడినమ్మా ఈ కాళ్ళతో అన్న ఇవ్వలేదుగా, మాకు మాకు అదే సంతోషం. డిఫరెన్స్ ఏముంది? ఆయన మాకు వచ్చేదో ఏనాడు ఎట్లా ఉన్నారు ఏంటి మమ్మల్ని అడిగిన వాళ్ళు కాదు, చేసిన వాళ్ళు కాదు, తిన్నారా లేదా అని అడగలేదు. ఈ రోజు మేము తింటున్నాము అంటే మాకు ఆయన చూసుకోకపోయినా ఆయన కింద ఉండేవాళ్ళని చూపించి మాకు దారి నడుపుతున్నాడు. మేము నడుస్తున్నాం ఆయన దారిలోనే నడుస్తాం మేము, మాకు ఆయన కావాలి. మా వారింటిలు బాగానే పనిచేస్తున్నారు, మాకు ఏ జరిగినా ఏ వచ్చినా మాకు ఇళ్ళకి వచ్చి లేపి కేకేసి పలాంది వచ్చింది పలాంది జరుగుతుంది మీరు పలాంది చాటుకు రండి అంటే మేము వెళ్తున్నాం. ఎక్కడ మీటింగ్ అయినా మేము అన్న మీటింగ్ అంటే మేము ఆగట్లేదు, మేము వెళ్తాం. ఏ పనులు వదిలికైనా వెళ్తాం. మా వ్యాపారాలు, మా వ్యాపారం నిలబడటానికి కారణం కూడా ఆయనే. అది మాకు ఇల్లు లేదు, ఇల్లు లేదని పెట్టుకోమన్నాడు, పెట్టుకున్నాం, వచ్చింది రామన్నాడు, వచ్చాం. ఇళ్ల పట్టాలు ఇస్తున్నాడనే కాదు, మాకు అన్ని సౌకర్యాలు సంవత్సరం పోషించాడు అంటే తల్లిదండ్రులు కూడా భరించలేరు. రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా భరించలేరు. అలాంటి కోట్ల మందిని భరించుతున్నాడు ఆయన స్థానానికి మేము జోహార్లు చెప్పుకుంటాం. అది మాకు ఆయన కావాలి, మాకు అండదండలు మాకు ఆయనే, మాకు ఎవరు వచ్చినా మాకు వద్దు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.